పై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ని నేను అనలైజ్ చేసినట్లయితే మార్కెట్స్ ప్రస్తుతం ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ లో ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే మార్కెట్స్ హైయర్ లెవెల్స్ లో మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. అట్లాగే మార్కెట్స్ కి బాటమ్ లెవెల్స్ లో అంటే మార్కెట్స్ ఎప్పుడైతే తగ్గుతున్నాయో అక్కడ మళ్ళీ తిరిగి బయింగ్ ఇంట్రెస్ట్ అనేది రీబౌండ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు గనక చూసినట్లయితే మార్కెట్స్ లో ఒక లాంగ్స్ పొజిషన్స్ అనేవి బిల్డప్ అవ్వకుండా ట్రేడింగ్ పొజిషన్స్ బిల్డప్ అవుతున్నాయి. దానికి ప్రధాన కారణాలు గనక చూస్తే ఇండియాలో నెలకొన్నటువంటి లాక్డౌన్ కండిషన్స్, ఎస్పెషల్లీ మహారాష్ట్రలో గనక చూసినట్లయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి లాక్డౌన్ కండిషన్స్ కూడా ప్రధాన కారణంగా మనం చూడాలి. అంతేకాకుండా డైలీ ప్రతిరోజు పెరుగుతున్నటువంటి కరోనా కేసెస్ కూడా మార్కెట్స్ మీద ప్రభావితం చూపిస్తుంది. సో ప్రస్తుతం మార్కెట్లో కూడా పొజిషన్స్ తీసుకునే వాళ్ళు వేచి చూచే ధోరణిలో ఉండి షార్ట్ టర్మ్లో అంటే ఎక్కడైతే స్పైక్స్ వస్తున్నాయో ఆ టైంలో మార్కెట్లో తిరిగి ప్రాఫిట్ బుకింగ్ జరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇండియాలో Q4 కంపెనీ యొక్క ఎర్నింగ్ సీజన్ అనేది నెలకొని ఉండటం మనం చూస్తున్నాం. ఏదైతే ప్రధాన రంగ ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ని డిక్లేర్ చేశాయో, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, ప్రస్తుతం మార్కెట్ యొక్క అంచనాల ప్రకారమే రిజల్ట్స్ రావడం జరిగింది. అంతేకాకుండా విప్రోలో మనం చూసినట్లయితే స్టాక్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా హ్యూమంగస్ పెర్ఫార్మెన్స్ రావటం, ఒక స్పైక్ అనేది రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ రంగాల్లో కూడా ఒక ఎర్నింగ్ రీబౌండ్ని మనం చూడబోతున్నాం. అంతేకాకుండా వచ్చే వారం అనేక ప్రధాన రంగ కంపెనీస్ ఎర్నింగ్స్ని డిక్లేర్ చేయబోతున్నాయి. ఈ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మార్కెట్ యొక్క క్లియర్ కట్ డైరెక్షన్కి, మార్కెట్కి ప్రస్తుతం ఈ కోవిడ్ నేపథ్యంలో మార్కెట్కి ఒక సపోర్ట్ బూస్టర్ కింద ఈ ఎర్నింగ్స్ ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో నెలకొన్నటువంటి ఈ లాక్డౌన్ కండిషన్స్ కానీ ఇవి ఏ రకంగా మార్కెట్ యొక్క దిశని నిర్దేశిస్తాయో, అంతేకాకుండా కంపెనీస్ యొక్క Q1 ఎర్నింగ్స్ మీద, అంతేకాకుండా ఇండియా గ్రోత్ మీద, GDP గ్రోత్లో కూడా కొంచెం 1-2% డౌన్ఫాల్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీని యొక్క ప్రభావం మార్కెట్స్ మీద ఏ రకంగా ఉండబోతుందో, మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది ఈ గ్రోత్ నెంబర్స్ మీద ఆధారపడి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ ఈ టైట్, ఈ నేరో రేంజ్ అనేది మార్కెట్లో నెలకొని ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఎక్కువ క్యాష్లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు అన్సర్టనిటీ అనేది మార్కెట్ లైక్ చేయదు. మార్కెట్లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ కోవిడ్ కేసెస్ కంట్రోల్ అవుతున్నాయో, లాక్డౌన్ కండిషన్స్ మళ్ళీ తిరిగి రీబౌండ్ అవుతున్నాయో, అప్పుడు ఇన్వెస్టర్స్ మళ్ళీ ఒక క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. ప్యానిక్ కావాల్సిన అవసరం ఏం లేదు. ప్రస్తుతం మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ ఫుట్లో ఉన్నాయి. ఒక ఈ బుల్ మార్కెట్లో ఇటువంటి కరెక్షన్స్ అనేది సహజమే. అందువల్ల ఇన్వెస్టర్స్ క్యాష్లో ఉండడానికి ట్రై చేయండి. అంతేకాకుండా ఇటు ఎప్పుడైనా ఒక షార్ప్ డిప్ వచ్చినట్లయితే క్వాలిటీ కంపెనీస్ని అక్యుములేట్ చేయడానికి ప్రస్తుత మార్కెట్ కండిషన్లో ట్రై చేయండి. ఇన్వెస్టర్స్ ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రధానంగా ఐటీ రంగంలో ఒక క్లియర్ విజిబిలిటీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఫార్మా రంగంలో కూడా ఒక ఎర్నింగ్స్ రీబౌండ్ అనేది మనం చూడబోతున్నాం. సో ఇన్వెస్టర్స్ ఫార్మా, ఐటీ మరియు ఎటువంటి డిప్ వచ్చినా ఆటో సెక్టర్స్లోని కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఈ లాక్డౌన్ నిబంధనలు అనేవి తొలగగానే ఆటోస్లో ఎక్కువ రీబౌండ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఆటో సెక్టర్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా ప్రధానంగా ఆటో కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్.